చిరంజీవి హీరోగా మోహన్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శంకర్ ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి ఇక వేదాలంకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే అయితే ఒరిజినల్ వెర్షన్ లో ఉంటే సీరియస్నెస్ ని పక్కన పెట్టేసి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా స్క్రిప్ట్ ని మోహన్ రమేష్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది ఇక వాల్ వీరయ్య లాంటి హిట్ తర్వాత రాబోయే సినిమా కావడంతో ఆ అంచనాలని అందుకునే విధంగా స్క్రిప్ట్ వర్క్ చేశారు ఇక మెగాస్టార్ ఈస్ బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే విధంగా కథలో చాలా మార్పులు చేశారని పోగొడతా ఇక ఈ మూవీలో మెగాస్టార్ కి జోడీగా తమన్నా నటిస్తూ ఉండగా కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు పాత్రలో కనిపించబోతోంది బాని తారాంగణం తోనే తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వీలైనంత వేగంగా ఫినిష్ చేయాలని మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ మూవీలో తనకు ఇదిలా ఉంటే ఈ సినిమాలో తన నుంచి ప్రేక్షకులు ఎలాంటి అంశాలు కోరుకుంటున్నారో అవన్నీ ఖచ్చితంగా ఉంటాయి అని ఇప్పటికే మెగాస్టార్ ప్రామిస్ చేశారు ఈ నేపథ్యంలోనే మూవీ స్క్రిప్ట్ పై కూడా మెగాస్టార్ ఇన్వాల్వ్మెంట్ ఉందనే మాట వినిపిస్తోంది ఇక ఈ సినిమాని మే నెలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది ఇక కమర్షియల్ సబ్జెక్టు కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ స్కోప్ ఉండదు ఈ నేపథ్యంలో వీలైనంత ఎర్లీగా ఈ మూవీని పూర్తి చేసి ప్రేక్షకులకి అందించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఈ మూవీ పూర్తయిన తర్వాత వెంకీ కుడుమల త్రీనాథరావు నక్కిన ప్రభు దేవాల లాంటి దర్శకులు మెగాస్టార్ జాబితాలో ఉన్నారు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట ఘంటసీమలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం